హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓమ్స్ లాజికల్ టెక్. ఇవాళ మన వీడియోలో చాలా మంది AAA కి సంబంధించిన కొన్ని రకాల డౌట్స్ అయితే అడిగారు. ఈ విధంగా వీటికి అన్నిటికైతే ఇప్పుడైతే ఆన్సర్స్ అయితే చూద్దాం. అండ్ ఇంకా మీకు డౌట్ నా వెంటనే కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి, లేకపోతే నేను టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే లింక్ ద్వారా అయితే టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ అయితే వెంటనే అయితే క్లారిటీ అయితే చేస్తాను. అండ్ ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకన్ ట్యాప్ చేసి ఆల్ మీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ కామెంట్ చూసుకుంటే AAA నోటిఫికేషన్ కోసం ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ వెయిట్ చేయాలి అని అయితే అడిగారు. ఈ విధంగా అయితే మీకు 10th క్లాస్ గ్రేడ్స్ వచ్చే వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాలి. ఆ తర్వాత 10th క్లాస్ గ్రేడ్స్ వచ్చిన తర్వాత మీకు ఎక్కువగా A+ కానీ లేకపోతే 10 పాయింట్స్ వచ్చేసినట్లయితే ఈ విధంగా కామన్ ఎంట్రన్ టెస్ట్ పెట్టే అవకాశం అయితే ఉంది. సో అప్పుడైతే మీకు AAA కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి మనకి 10th క్లాస్ గ్రేడ్స్ వచ్చే వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే ఒకవేళ అడ్యుకేట్ సెట్ ఉంటే రెడ్యూస్డ్ సిలబస్నా లేకపోతే మొత్తం సిలబస్సా? ఈ విధంగా మీకు ఒకవేళ కామన్ ఎంట్రన్ టెస్ట్ ఉన్నట్లయితే మీకు రెడ్యూస్డ్ సిలబస్నే ఇస్తారు. ఈ విధంగా మీకు 10th క్లాస్లో ఏ సబ్జెక్ట్స్ ఏ సిలబస్ చెప్పారో అవి మాత్రమే మీకు కామన్ ఎంట్రన్ టెస్ట్కు ఉండే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా ఇంకో కామెంట్ చూసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ విధంగా కామన్ ఎంట్రన్ టెస్ట్కి ఈ విధంగానే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటుంది. కెమిస్ట్రీ అంటే ఇక్కడ మీకు 10th క్లాస్లో బయాలజీ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీకు ఫిజిక్స్, బయాలజీ అంటే మ్యాథ్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే హాయ్ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ క్యాష్ BCD, మై పాలసిట్ మార్క్స్ 55+, కెన్ ఐ గెట్ సీట్ ఇన్ బ్రాస్ల AAA? ఈ విధంగా మార్క్స్ని బట్టి సీట్ వస్తుందా రాదని మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే అందరికీ రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ చేసిన తర్వాత, అంటే అందరికీ ఈ మార్క్స్ అనేటివి ఇచ్చేసినట్లయితే తర్వాత మనం సీట్ వస్తుందా రా అనేది అయితే కొంచెం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం చేయలేము, ఎందుకంటే ఎక్కువగా అయితే 80+ రావచ్చు లేకపోతే 90+ రావచ్చు. ఈ విధంగా మార్క్స్ అనేటివి ఎక్కువగా వచ్చినట్లయితే వాళ్ళకే సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మార్క్స్ని బేస్ చేసుకుని అయితే ఇప్పుడు మనకి సీట్ వస్తుందా రా అనేది అయితే ఇప్పుడైతే మనం చెప్పడం అయితే చాలా కష్టం. నెక్స్ట్ కామెంట్ ఇక్కడ చూసుకుంటే TS వాళ్ళు రాయిచ్చా ఎగ్జామ్. ఈ విధంగా ఏపీలో ఒకవేళ కామన్ ఎంట్రన్ టెస్ట్ పెట్టినట్లయితే ఈ TS వాళ్ళు కూడా అయితే రాయొచ్చు. అంటే 50% సీట్స్ అనేటివి తెలంగాణ వాళ్ళకి రిజర్వ్ అయి ఉంటాయి, కాబట్టి వాళ్ళు కూడా అయితే మన ఏపీలో AAA కి అయితే అప్లై చేసుకోవచ్చు. అని ఇంకా నెక్స్ట్ కామెంట్ ఇక్కడ చూసుకుంటే ఈ కామెంట్ ఇక్కడ APRJC వీడియో కింద అయితే రావడం జరిగింది. ఇక్కడ అప్లై చేసాం, డ్రాన్ డేట్ టైం అని ఎలా తెలుస్తుంది ఎక్కడైతే అడిగారు. ఈ విధంగా లాస్ట్ వీక్ జూలైలో రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారు. అంతే, అందరినీ ఈ లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేసి జూలై లాస్ట్ వీక్లో అయితే మీకు రిజల్ట్స్ కూడా అయితే అనౌన్స్ చేస్తానని అయితే ఆల్రెడీ నేను వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇంకా నెక్స్ట్ కామెంట్ ఇక్కడ చూసుకుంటే బ్రో, మీకు సోమశేఖర్ తెలుసా? సోమశేఖర్ అన్న మా సీనియర్, నాకు తెలుసు, ఆర్కే వ్యాలీలో నేనైతే చదువుతున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ కామెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్న రిలేటెడ్ సిలబస్ కూడా పెడతారా AAA ఎగ్జామ్కి? ఈ విధంగా మీకు కామన్ ఎంట్రన్ టెస్ట్ ఉన్నట్లయితే మీకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా అయితే రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్లో మనకి సిలబస్ ఏంటి అనక కామన్ ఎంట్రన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఈ విధంగా ఫుల్ డీటెయిల్స్గా అయితే ఆ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఆ నోటిఫికేషన్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. మేబీ మీకు 10th క్లాస్లో కొంత సిలబస్ తీసేశారు, కాబట్టి ఆ సిలబస్ అయితే ఎగ్జామ్కి ఉండకపోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ కామెంట్ ఇక్కడ చూసుకుంటే TS స్టూడెంట్స్కి సెంటర్ ఎక్కడ పడుతుంది? ఒకవేళ ఏపీలో కామన్ ఎంట్రన్ టెస్ట్ పెట్టినట్లయితే తెలంగాణ వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకున్నా కూడా సరే వాళ్ళకి తెలంగాణలో అయితే ఈ విధంగా సెంటర్ అయితే పడుతుంది. నెక్స్ట్ కామెంట్ ఇక్కడ చూసుకుంటే 2021 అడ్యుకేటింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు? ఈ విధంగా మీరందరూ అయితే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని అయితే నాకు తెలుసు. కాబట్టి మనం ఈ 10th క్లాస్ గ్రేడ్స్ ఇచ్చే వరకు అయితే మనం అయితే ఖచ్చితంగా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్రేడ్స్ వచ్చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ ఉంటుందా, అంటే ఎంట్రన్ టెస్ట్ ఉంటుందా లేదా అయితే అప్పుడైతే తెలిసిపోతుంది. కాబట్టి మనం ఈ గ్రేడ్స్ ఇచ్చే వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాలి. ఈ విధంగా AAA ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఈ గ్రేడ్స్ అనేటివి అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కువగా 10 పాయింట్స్ లేకుండా లేకపోతే A+ లేకుండా ఉన్నట్లయితే మీకు కామన్ ఎంట్రన్ టెస్ట్ అనేది ఉండదు. ఒకవేళ తెలంగాణ స్టూడెంట్స్ లాగా ఎక్కువగా 10 పాయింట్స్ రావడం లేకపోతే ఎక్కువగా A+ వచ్చేసినట్లయితే ఇక గవర్నమెంట్ అందరికీ సీట్స్ అనేటివి ప్రొవైడ్ చేయదు. కాబట్టి అలాంటి సమయంలో ఏం చేస్తుందంటే ఖచ్చితంగా అయితే కామన్ ఎంట్రన్ టెస్ట్ పెట్టే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ కామెంట్ ఇక్కడ చూసుకుంటే AAA కి ఫుల్ సిలబస్ ఆర్ నాట్ టిల్? ఈ విధంగా అయితే మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఏ సిలబస్ ఉంది అనేది అయితే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం అయితే కరెక్ట్గా అయితే చెప్పలేము. మీకు కొంత సిలబస్ అనేది డిలీట్ చేశారు, కాబట్టి మేబీ ఆ డిలీటెడ్ సిలబస్కు ఎంట్రన్ టెస్ట్కి ఇవ్వరు. ఇక్కడ నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే కన్ఫర్మ్ AAA ఎంట్రన్స్ ఎగ్జామ్ విల్ బీ ఇన్ AP. ఈ విధంగా మీకు గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఇంకా ఎటువంటి ఎంట్రన్ టెస్ట్లు పెట్టకుండా ఉండడానికి మీకు గ్రేడ్స్ అనేటివి రెడీ చేస్తుంది. ఈ విధంగా ఈ గ్రేడ్స్ అనేటివి వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేసినట్లయితే మీకు ఎటువంటి కామన్ ఎంట్రన్ టెస్ట్ పెట్టే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఎక్కువగా 10 పాయింట్స్ కానీ లేకపోతే A+ గ్రేడ్స్ వచ్చేసినట్లయితే వాళ్ళు ఇంకా ఏం చేయలేరు. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ AAA సీట్స్ ఇవ్వలేరు. కాబట్టి మీకు ఖచ్చితంగా అయితే కామన్ ఎంట్రన్ టెస్ట్ పెట్టే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకా AAA హాస్టల్లో మొబైల్ అలో ఉందా? ఈ విధంగా ఫస్ట్ ఇయర్ అంటే P1కి P2కి అయితే మొబైల్ అయితే అలో లేదు. ఈ విధంగా BTech ఫస్ట్ ఇయర్ నుంచి అయితే మనకి ఆండ్రాయిడ్ మొబైల్ అయితే అలో అయితే ఉంటుంది.
ఈ విధంగా అయితే పియూసీ వన్ అండ్ ఇంకా పియూసీ టూకి మీరు ఖచ్చితంగా అయితే బేసిక్ మొబైల్ అంటే మామూలుగా కీప్యాడ్ మొబైల్ని అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అవ్వాలంటే మీరు పర్మిషన్ తీసుకొని ఆండ్రాయిడ్ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. ఇంకా మీకు IIIT అడ్మిషన్స్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వెంటనే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. లేకపోతే నేను టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే లింక్ ద్వారా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే అయితే క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.